మనకైతే ఎలెక్ పాస్ బండిల్స్ అనేవి రిటర్న్ అయితే వచ్చాయన్నమాట. అంటే సీజన్ వన్ సీజన్ టూ బండిల్స్ అయితే రిటర్న్ అయితే రావడం జరిగింది. అయితే ఈ రోజు వీడియో స్పిన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో కనుక నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేసుకోండి అన్న. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆలోచించుకో ఫ్రెండ్స్. మన ఫ్రీఫైర్ సంబంధించి ఎలాంటి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరు అయితే చూసేది ఫ్రెండ్స్. ఓకే అని ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా బిల్లోకి అయితే వెళ్ళిపోదాం అన్న. అక్కడ ఈవెంట్స్ లోకి వెళ్తే మనకైతే చూపిస్తాను చూడండి, మీకు అయితే ఇక్కడ ఈవెంట్స్ లో మనకైతే వచ్చిందనమాట. ఇక్కడ లేకపోయినా మనకైతే నిమిషం ఇక్కడ హైల్ ఆఫ్ ఎలెక్ట్ పాస్ ఎలెక్ట్స్ అని ఇచ్చారు చూడండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకైతే 11 డేస్ అయితే ఇచ్చారనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మనకైతే స్పిన్ చేయడానికి అయితే 40 డేమేజ్ అనమాట. అండ్ ఇక్కడ టోకెన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఈ టోకెన్స్ మనం అయితే ఎక్స్చేంజ్ చేయడానికి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకు ఈ టోకెన్స్ ఎన్ని అంటే ఎలెక్ట్ పాస్ సంబంధించి ఎలెక్ట్ పాస్ టోకెన్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ మనకు 180 అయితే ఫస్ట్ సెక్రో బండిల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా 180 ఇంకా అన్ని 180 మాక్సిమం. ఇంకా 120 కొద్దిగా తక్కువ రేంజ్ లో అయితే ఉన్నాయి. ఇంకా మాస్క్ 50 టోకెన్స్ ఇవైతే కొద్దిగా బెనిఫిట్ అని చెప్పాలి. కొన్ని కొన్ని టోకెన్స్ పైన మనకైతే ఇవైతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే 97 డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 97 డైమండ్స్ పడితే పడినట్టు లేకపోతే లేదనమాట. సో ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. ఎక్కువ డైమండ్స్ పెట్టకండి, అంటే ఒక 1000 లోపు అంటే 1000 లోపు పెట్టుకోండి, అంతే అంతగా మించి ఏం పెట్టకండి. అరే 1000 డైమండ్స్ లోపు పెట్టుకోండి, అంతకు మించి పెట్టకండి. ఇంకా పెట్టిందనుకోండి మీకు మొత్తం లాస్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైంది అనుకో, ఒక 500 లేదా 1000 అంతకు మించి 1000 ఇంకా అంతకు మించి పెట్టకండి. ఇంకా పెట్టారనుకోండి ఇంకా మీ ఇష్టం అది, ఇంకా నాకు కావాలి ఖచ్చితంగా కావాలనుకోండి, మీ ఇష్టం పెట్టుకోండి. ఇప్పుడైతే మనం స్పిన్ చేయబోతున్నాం అన్న. ఫస్ట్ ఈ 40 డైమండ్స్ ఫస్ట్ ఈ బండిల్ అన్న లేకపోతే ఈ బండిల్ అన్న, ఈ రెండింటిలో ఏ బండిల్ పడినా నాకు ఖచ్చితంగా ఇష్టమే అనమాట. ఓకే 97 డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఇప్పుడు స్పిన్ చేస్తున్నాను. ఓకే స్పిన్ అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే నైస్, నా రెండు టోకెన్స్ అయితే పడ్డాయి. ఈ బండిల్ పడాలి అబ్బా, ఈ బండిల్ పడితే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బండిల్ పడాలి, ఈ బండిల్ 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 లేదా ఈ బండిల్ రెండింటిలో ఏ బండిల్ పడినా ఒకటే, ఈ బండిల్ ఏది ఈ బండిల్స్లో ఏ బండిల్ పడినా బాగుంటుంది. బట్ చూడాలి ఇంకా ఏ బండిల్స్ పడుతుందో. చూద్దాం, ఒక స్పిన్ చేస్తున్నాను. మళ్ళీ టోకెనే పడింది అబ్బా, ఇంకా ఏం చేయలేం, ఇంకా మన దగ్గర డ్యామేజ్ లేవు. ఈ రెండు స్పిన్లో ఏదైనా పడింటే నేను తీసుకునేవాడిని, బట్ ఏం పడలేదు నాకైతే. సో ఫ్రెండ్స్ మీరు ఒకేలా స్పిన్ చేసుకుంటే మీకు ఎన్ని స్పిన్స్ పడింది, ఎన్ని స్పిన్స్కు పడలేదు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే ఇంకా టోకెన్స్ అయితే వచ్చాయి కదా మనకైతే. టోకెన్స్ వచ్చేసరికి కొన్ని అంటే 3 టోకెన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 3 టోకెన్స్తో ఏదైనా ఎక్స్చేంజ్ అయితే చేయడానికైతే ఉందేమో చూస్తాను అనమాట. ఓకే అవతారు బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక టీ షర్ట్ అయితే ఉంది, ఇదైతే తీసుకున్నాం. వెస్ట్ హైట్ అయితే లేదు, బట్ ఇంకా మనం ఏం చేయలేం. ఇది చూద్దాం, ఇది కూడా బెస్ట్ ఐడియా అయితే లేదు. ఓకే ప్యారాచూట్ ఇవి చూద్దాం, ఇవి కూడా ఏం లేవు. ఇంకా ఇవి మనం టీషర్ట్స్ ఇవి ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందే. ఇంకా లూట్ బాక్స్ కానీ ఓకే ఏదో ఒకటి మ్యాక్సిమం నాకు బాగుండేది అనిపిస్తే ఏదో ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటాను, లేకపోతే ఇంకా స్పిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ డైమండ్స్ టాప్ అప్ చేసి చూద్దాం. ఇంకా 11 డేస్ అయితే ఉంది కదా, ఇంకా మనకు ఛాన్స్ ఉంటే స్పిన్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే లేదనమాట. సో ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను, మీరు కూడా ఈ విధంగా అంటే ఎక్కువ డైమేజ్ అయితే పెట్టకండి. మనకైతే ఈ రిటర్న్ ఇచ్చాడని బండి సరికి రిటర్న్ క్యాన్సిల్ అయింది అన్నాడు, బట్ మనం రిటర్న్ ఇచ్చారంటే ఇంకా వాడు ఫ్రీ ఫైర్ వాడు ఇంకా మన అంటే ఫస్ట్ నుంచి ఆడే ప్లేయర్లకు కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పాలి. ఇంకా మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో ఫ్రెండ్స్ మీరేమనుకున్నారు, రిటర్న్ ఇచ్చే మేలా లేకపోతే రిటర్న్ ఇవ్వకపోతే మంచిగా ఉండేదే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను మ్యాక్సిమం. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట వీడియో. ఓకేనా, ఈ వీడియో ఇంత మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్మైలింగ్ అన్న. బై బై ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్ గైస్.